ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్ ఛానల్ ఫస్ట్లీ హ్యాపీ మదర్స్ డే టు ఆల్ వండర్ఫుల్ మదర్స్ ఇన్ ది వరల్డ్ హాయ్ మమ్మీ ఈ రోజు నేను నీకు దగ్గరలో ఉండకపోవచ్చు బట్ నేను హార్ట్ఫుల్గా చెప్తున్నాను హ్యాపీ మదర్స్ డే టు యూ మా ఫ్రెండ్స్ ఈ రోజు మదర్స్ డే స్పెషల్ సో నేను మీకు ఒక రియల్ షార్ట్ స్టోరీని షేర్ చేస్తాను ఒక అమ్మకి నలుగురు కొడుకులు ఒక కూతురు ఉన్నారు వారిని చిన్నప్పటి నుంచి ప్రేమగా గారాభంగా పెంచి మంచిగా లైఫ్లో సెటిల్ చేసింది వాళ్ళు సెటిల్ అవడం కోసం ఎన్నో సాక్రిఫైజెస్ చేసింది తన హ్యాపీనెస్ కూడా వదులుకొని మంచి ఇచ్చింది తన పిల్లలకు వారి అవసరాలను తీర్చింది నిరంతరం వారి కోసం కష్టపడుతూనే ఉంది కొన్ని ఇయర్స్ తర్వాత అమ్మకు పిల్లల అవసరం వచ్చింది కానీ ఐదుగురు పిల్లల్లో ఎవరు కూడా అమ్మని చూసుకోవడానికి ముందుకు రాలేదు పైగా వంతులు వేసుకునేవారు నువ్వు చూసుకో అంటే నువ్వు చూసుకో అని కనీసం కూతురు కూడా చూసుకోలేదు అమ్మ ఎవరి దగ్గర ఉంటే వారికి అమ్మ ఖర్చులు భరించాల్సి వస్తుందని భయపడేవారు కొన్ని నెలలకు అమ్మ చనిపోతుంది అమ్మ చనిపోయిన తర్వాత ఎంతో ప్రేమగా సెర్మనీ చేసి ఒక ఫంక్షనల్ సెర్మనీగా చేసి ఇప్పుడు ఊరు జనాలు పిలిచి ఫెస్టివల్ లా భోజనం పెట్టి వాళ్ళ అమ్మ పేరు మీద గిఫ్ట్లు కూడా డిస్ట్రిబ్యూట్ చేశారు అమ్మ ఉన్న ఇంటి కోసం ఐదుగురు వాటాలు వేసుకుని పంచుకున్నారు కూడా అమ్మ చనిపోయే ముందు కూడా తన పెంపకం తప్ప అనుకుంది కానీ తన పిల్లల్ని ఒక మాట అనలేదు అదే పిల్లలు అమ్మ బ్రతుకున్నప్పుడే తనకి మూడు పూటల భోజనం పెట్టి ప్రేమగా రెండు మాటలు మాట్లాడితే తనకెంతో మనశ్శాంతిగా ఉండేది చనిపోయిన తర్వాత ఖర్చు పెట్టే మనీని బ్రతుకున్నప్పుడే తన అవసరం కోసం ఖర్చు చేస్తే తను ఇంకా వన్ ఆర్ టూ ఇయర్స్ బ్రతుకుండేది మనకి ఒక ఏజ్ రాగానే అమ్మ ప్రేమ చాలా మంది మర్చిపోతూ ఉంటాం ఎందుకో అమ్మ గురించి నా ఒపీనియన్ చెప్తాను మనం సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా అమ్మ చూపించే ప్రేమలో తేడా ఏముండదు మనల్ని మనలా ప్రేమించేది అమ్మ మాత్రమే కొడుకుకి తండ్రికి మధ్య వారధిలా అమ్మ మాత్రమే ఉండగలదు ఎన్ని బాధలు ఎన్ని కష్టాలు వచ్చినా సరే తన పిల్లల ముందు నవ్వుతూ ఆనందంగా ఉంటుంది అమ్మ నీ పిల్లల కోసం ఎంతో కష్టమైనా సరే ఇష్టంగా మార్చుకున్నావమ్మ పిల్లలకు దెబ్బ తగిలి బాధపడుతూ ఉంటే ఆ గాయం మానే వరకు నువ్వు బాధపడుతూ ఉంటావమ్మా నువ్వెలా ఉన్నా నీ పిల్లలు మాత్రం నలుగురిలో గొప్పగా ఉండాలని కోరుకుంటావు కదమ్మా నీ ప్రేమ ముందు ఎంత సంపద అయినా తక్కువే అమ్మా నేను అక్కలు తమ్ముడు ఎంతో దూరంలో ఉన్నా నువ్వు మాపై చూపించే ప్రేమ ఏమాత్రం తగ్గలేదమ్మా నిన్నెన్ని మాటలు అన్నా నా పిల్లలే కదా అని ప్రతిసారి నువ్వే వచ్చి మమ్మల్ని దగ్గరకు తీసుకున్నావు కదమ్మా ఫ్యామిలీలో అందరూ నీకు అబ్బాయి పుట్టాలని కోరుకుంటే అమ్మాయిలా మేం పుట్టినా మహారానులా మమ్మల్ని చూసుకున్నావు కదమ్మా భూదేవి తల్లికి ఎంత ఓర్పు సహనం ఉన్నాయో నాకు తెలియదమ్మా నీకు మాత్రం అంతకంటే ఎక్కువ ఓర్పు ఉంది అమ్మా నీ గురించి నీ ప్రేమ గురించి చెప్పడానికి నా దగ్గర వర్డ్స్ లేవమ్మా వన్స్ అగైన్ హ్యాపీ మదర్స్ డే టు యూ మా నాట్ ఓన్లీ టుడే ఎవర్ అండ్ ఫర్ మా హే గాష్ If you like this video, please like, share, comment, and do subscribe to our channel and tap bell icon. Thank you for watching.